నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు చేయకూడని పెద్ద తప్పు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి క్వరీ ఉన్నా, అలాగే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. పూర్తిగా ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసులు, ఓకేనా? నా వాట్సాప్ నెంబర్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఓకేనా? సో మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. సో ఈపీఎఫ్ ఖాతాదారులు చాలా రకాల ఇబ్బందులు పడి లైఫే కొలాప్స్, అంటే కెరీర్ కొలాప్స్ అయిపోయే అవకాశం ఉన్న ఒక పెద్ద సందర్భం అయితే మీకు చెప్పబోతాను అన్నమాట. అదేంటంటే ఈపీఎఫ్ సంబంధించిన అంటే ఓవర్ ల్యాప్ ఇష్యూ అండి. సో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి, అలాగే ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఎట్లా వీళ్ళు వెళ్తున్న క్రమంలో ఏంటంటే, ఇలా సంబంధించిన ఈపీఎఫ్ సర్వీస్లో ఓవర్ ల్యాప్ ఇష్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట, ఓకేనా? మీ అంతా తెలిసే ఉంటుంది ఓవర్ ల్యాప్ ఇష్యూ గురించి. అయితే దీన్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి? సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. వీటిలో ముఖ్యంగా మూడు పాయింట్లు అన్నమాట, ఓకే? అందులో ఫస్ట్ వచ్చేసరికి కొంతమంది ఎక్స్ అనే కంపెనీలో, ఓకేనా, ఎక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తూనే వాళ్ళు ట్రయల్ వేద్దాం అనుకుంటారన్నమాట, వేరే కంపెనీకి వెళ్దాం. అంటే వాళ్ళు ఎక్కువ శాలరీ ఇస్తున్నారు కదా, ఒకసారి చూద్దాం అసలు ఆ కంపెనీలో స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, బాగుంటే కంటిన్యూ అవుదాం, లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అని చెప్పేసి కొంతమంది అనుకుంటారండి. అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక 10 డేసో 15 డేసో ఆ 20 డేసో సంథింగ్ లీవ్లు పెడతారు, ఓకేనా? లీవ్ పెట్టి వెంటనే అక్కడ జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి ఒక 10 ఆర్ 15 డేస్ ఆ 30 డేస్ వర్క్ చేస్తారు, ఓకేనా? ఈ క్రమంలో వాళ్ళకి అది నచ్చలేదు ఆ కంపెనీ, ఓకేనా? అంటే వై అనే కంపెనీ నచ్చల, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, ఓకేనా? ఎక్స్ అనే కంపెనీలోకి, అంటే ముందు చేస్తున్న కంపెనీలోకి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారన్నమాట. వచ్చి మరలా క్రమంగా, ఓకేనా, వాళ్ళు సజావుగా వర్క్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. సో ఈ క్రమంలో ఏమవుద్ది, ఆల్రెడీ ఎక్స్ అనే కంపెనీలో వర్క్ చేశారు, సో చేసి కూడాను, అంటే చేస్తుండగానే సో వాళ్ళు వేరే కంపెనీలో ట్రైల్ వేశారు. ట్రైల్ వేయడం వల్ల ఏంటంటే, అక్కడ ఆ ఎంప్లాయరు, అంటే వై అనే కంపెనీలో ఎంప్లాయర్ ఏం చేశారంటే పిఎఫ్ అకౌంటు, ఓకేనా? సో వాళ్ళకి సంబంధించిన ఒక కొత్త మెంబర్ ఐడి అనేది జనరేట్ చేశారన్నమాట. సో మెంబర్ ఐడి జనరేట్ చేశారు, సో దీనివల్ల పెద్ద ఇష్యూ అవుతుంది, ఓకేనా? వాళ్ళు బ్యాక్ వచ్చారు కదా, బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ ఇవ్వడం లేకపోతే ఇతను ఎగ్జిట్ ఇచ్చుకోవడం ఎట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఏంటంటే అక్కడ ఓవర్ ల్యాపింగ్ ఇష్యూ వస్తుందన్నమాట, ఓకేనా? సో ఎక్స్ అనే కంపెనీ వీళ్ళు కంటిన్యూ అవుతారు, బట్ ఎప్పుడైతే వీళ్ళు చివరిలో ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాము అనుకున్న టైంలో, లేదా అక్కడ మానేసి ఎక్స్ అనే కంపెనీలో మానేసి ఇంకో వేరే కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ దాన్ని ట్రాన్స్ఫర్ చేద్దామన్న క్రమంలో ఏంటంటే ఓవర్ ల్యాప్ ఇష్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో దీని కారణంగా వీళ్ళు అనేక రకాల ఇబ్బందులు పాలయ్యే అవకాశం అయితే ఉంది, ఓకేనా? చూసారు కదా, సో అక్కడ వీళ్ళు జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి మెమరీ ఐడి క్రియేట్ అవ్వడం వల్ల సో అట్లాంటి ఇష్యూ ఉంది. సో మీకు గనక అట్లాంటి ఆలోచన ఉంటే కనుక అలాంటి ఆలోచనలు తీసేయండి, ఓకేనా? సో ఎప్పుడైనా కానివ్వండి, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక పూర్తిగా ఫస్ట్ కంపెనీ మానేయండి, మానేసి రెండు కంపెనీలు జాయిన్ అవ్వండి. అది ఎట్లా ఉన్నా కానివ్వండి, సో కంటిన్యూ అవ్వండి, ఓకేనా? సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చారంటే వేరే ఐడి క్రియేట్ చేయమనండి, అంతేగాని మళ్ళీ అదే ఐడిలో అమౌంట్ వేయవద్దు అని చెప్పండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకే? అట్లా కొంతమంది ఏంటంటే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇంకొకటి పార్ట్ టైం చేస్తూ ఉంటారు. అంటే పార్ట్ టైం జాబ్స్ చాలా ఉంటాయి మనకి, ఫ్రీలాన్సర్ జాబ్స్ ఐటీ వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇష్యూ అవుతుంది అన్నమాట, వాళ్ళు కూడా జనరేట్ చేశారనుకోండి. సో ఇలాంటి డ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట, ఒకేసారి రెండు కంపెనీలు వర్క్ చేస్తూ ఉన్నట్లుగా డ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అట్లాంటి వాటి వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. సో మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ, అట్లాంటి ఓవర్ ల్యాప్ ఇష్యూ ఉంటే నేనైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ప్రాపర్గా మీకు ఎట్లా వెళ్ళాలి, ఏంటి అసలు దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనే విషయాలు అయితే మీకు చెప్తాను, ఓకే? సో తక్కువ సర్వీస్ ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, బట్ ఎక్కువ సర్వీస్ ఉన్నప్పుడు అలాగే అందులో అమౌంట్ కట్ అయితే కనుక చాలా ఇబ్బంది మీరు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ మీకు ఇస్తాను, సో నేనైతే కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే రెండో పాయింట్ ఏంటంటే, సో చాలామంది ఏంటంటే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ అబ్స్కాండ్ అవుతారన్నమాట, ఓకేనా? సో వెంటనే మానేస్తారు, మానేసి అంటే ఇంటిమేషన్ లేకుండా మానేసి వేరే కంపెనీలో జాయిన్ అయిపోతారు, ఓకే? సో జాయిన్ అయిపోయి ఓకే మనం ఎంచక్కగా కంపెనీ నుంచి వచ్చేసాం కదా, ఇక్కడ బాగుంది, హ్యాపీ కంటిన్యూ అయిపోతాం అని చెప్పేసి అన్న భ్రమలో ఉండిపోతారు. బట్ అక్కడ ఏంటంటే ఈపీఎఫ్ సంబంధించిన ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతాయండి. సో వాళ్ళు ఏంటంటే
అక్కడ వేరే వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు కదా, సో అక్కడ జాయినింగ్ డేట్కి ఆ తర్వాత డేట్లు వీళ్ళు 10/1 సంథింగ్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు 21వ ఆ తర్వాత డేట్లు అంటే 10వ తారీఖు తర్వాత డేట్లు అనేవి మెన్షన్ చేస్తారన్నమాట ప్రీవియస్ ఎంప్లాయర్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే మెన్షన్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అట్లాంటప్పుడు కూడా మీకు ఓవర్లాప్ ఇష్యూ వస్తుంది, సో దాని సందర్భంగా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు కూడా ప్రాపర్గా మీరు ఓకేనా ప్రాపర్గా ప్రీవియస్ కంపెనీ నుంచి బయట రండి, రిలీవ్ అవ్వండి. ఓకేనా, వాళ్ళ దగ్గర నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకోండి. సో అప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అట్లా కాకుండా మీరు అప్స్కండ్ అయ్యారనుకోండి, గొడవలు పడితే మనకే ఇబ్బంది పిఎఫ్ పరంగా. ఆ తర్వాత మీకు ఓవర్లాప్ ఇష్యూ వచ్చిందనుకోండి, అది చాలా ఇబ్బంది. ఓకేనా, సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల, ఇట్లా ఓవర్లాప్ ఇష్యూ ఉండడం వల్ల. సో చాలామంది ఏంటంటే వాళ్ళ సంబంధించిన కెరీర్ కూడా కొలాప్స్ అయిపోతుంది, ఉద్యోగాలు రావట్లేదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోతారు, అట్లాంటి విషయాలు చాలా ఉంటాయన్నమాట. ఓకేనా, సో అస్తవ్యస్తం అయిపోతుంది మన కెరీర్ అంతా కూడాను. సో ఇప్పుడు కూడా నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా, సో ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారంటే సో అది సజావుగా చేయండి, మానేస్తే కనుక ప్రాపర్గా రిలీవ్ అవ్వండి. వాళ్ళకి 1 మంత్ 2 మంత్ 3 మంత్ పీరియడ్ ఉంటుంది, సో ప్రాపర్గా రిలీవ్ అవ్వండి అండ్ రిలీవింగ్ లెటర్ తీసుకోండి. ఆ తర్వాత ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కానివ్వండి, ఎగ్జిట్ డేట్లో వాళ్ళు మార్చడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ప్రీవియస్ ఎంప్లాయర్. ఓకే, అట్లాగే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేయొద్దు. ఓకే, అంటే వేరే కంపెనీలోకి వెళ్ళి రావడం కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్ట్ టైం చేయడం కానివ్వండి. ఒకవేళ పార్ట్ టైం చేస్తే చేయండి, బట్ పిఎఫ్ కట్ అవ్వనే పరిస్థితి ఉన్న కంపెనీలో చేయండి. ఓకేనా, విషయాలు మీకు క్లియర్ అర్థమే కదా. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, సో చాలామంది యుఎన్ నెంబర్స్ అట్లాగే మా సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తూ ఉంటారండి. ఓకేనా, సో అట్లయితే ఇవ్వద్దు. సో ఇంటెన్షనల్గా ఎవరైనా వాళ్ళకి పిఎఫ్ ఖాతాని జనరేట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట ఆ యుఎన్ నెంబర్స్ వల్ల. మీకు తెలియకుండానే మీకు ఐడి అనేది క్రియేట్ చేస్తారు, సో దాని కారణంగా మీకు చాలా రకాల ఇబ్బందులు, ఇట్లాంటి ఓవర్లాప్ ఇష్యూలు వస్తాయి. సో తర్వాత పీక్కోలేక లాక్కోలేక సో చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. సో ఒకవేళ మీకు అది జనరేట్ అయిందంటే, మీకు తెలియకుండా యుఎన్ నెంబర్ జనరేట్ అయిందనుకోండి, ఐ మీన్ మెంబర్ ఐడి జనరేట్ అయిందనుకోండి, సో ఆ మెంబర్ ఐడి ఎక్కడ జనరేట్ అయింది, సో ఎవరిది ఏంటి అంటే మీరు జాయిన్ అవ్వకుండానే సో ఎవరో క్రియేట్ చేశారనుకోండి, దాన్ని మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకేనా, సో అది ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే, సో మనకేంటంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, పోర్టల్కి వచ్చేసిన తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇదంతా అందరికీ తెలిసే ఉంటుంది మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫర్ సిఓసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు మీ సంబంధించిన యూఏ నెంబర్ అండ్ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టారనుకోండి. అక్కడ మీరు వర్క్ చేసిన మెంబర్ ఐడి అంటే మీకు ఐడియా ఉంటుంది మనం ఈ కంపెనీలో చేస్తున్నాము మన సంబంధించిన మెంబర్ ఐడి అని. అట్లా కాకుండా అదర్ మెంబర్ ఐడి ఉందనుకోండి, అంటే మీకు తెలియని మెంబర్ ఐడి, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ పేజ్లో అంతా ఓపెన్ అవుతుంది అన్నమాట, మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటి విషయాలు కనబడతాయి అండ్ కంపెనీ డీటెయిల్స్ కూడా కనబడుతుంది అనమాట. ఆ కంపెనీ అడ్రస్ క్లియర్గా ఉంటుంది, సో ఆ కంపెనీ అడ్రస్ క్లియర్గా ఉంటుంది కదా, సో దాన్ని మీరు కాపీ చేసుకొని మీరు గ్రీవెన్స్ రేజ్ చేయండి, ఎవడో మా సంబంధించిన ఐడిని ఎట్లాగా మాకు తెలియకుండా క్రియేట్ చేశాడు, సో ఇదేంటి అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ చేయండి, ఈపీఎఫ్ ఆఫీస్కి గ్రీవెన్స్ పెట్టండి. ఓకేనా, గ్రీవెన్స్ పెట్టడం వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. లేదా వాళ్ళ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట, ఎందుకంటే మనకి అడ్రస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే ఇంకొంతమంది ఏంటంటే ఉద్యోగం చేద్దామంటే ఏదో కంపెనీలో జాయిన్ అవుదామని చెప్పేసి జాయిన్ అవుతారు, ఐ మీన్ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు అండ్ వాళ్ళు జాయిన్ అవ్వమంటారు, జాయిన్ అవ్వడానికి వెళ్ళి వెళ్తారు. ఓకేనా, సో వెళ్ళిన తర్వాత ఒక 3 or 4 డేస్ ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అక్కడ. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే హెచ్ఆర్ వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేస్తారు, సో కలెక్ట్ చేసి వాళ్ళకి మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు కొంతమంది. ఓకేనా, 90% ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. సో వెంటనే ఏంటంటే ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో వీళ్ళు ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాతే అబ్బాయి ఏదో కొంచెం తేడా ఉంది కంపెనీ అని చెప్పి మానేద్దామని చెప్పేసి అంటే మనకి ఇంకొద్దు అని చెప్పేసి వచ్చేస్తారు. ఓకేనా, సో కొంతమంది ఆన్బోర్డ్ అవుతారు, ఆన్బోర్డ్ అయ్యి వచ్చేస్తారు బయటికి. సో రావడం వల్ల ఏముద్ది, ఆల్రెడీ వీళ్ళు డాక్యుమెంట్ తీసుకోవడం, సో వాళ్ళు మెంబర్ ఐడి క్రియేట్ చేసాం ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి కాబట్టి, సో అక్కడ వాళ్ళకి ఐడి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది ఎప్పుడంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీ ట్రైల్ వేద్దామని చెప్పేసి అలా ఇట్లా సంథింగ్, సో ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి ఏంటంటే ఐడి క్రియేట్ అయిపోతుంది ఇట్లా. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఓకేనా, చేద్దాము అనుకున్నప్పుడు వెళ్ళి అక్కడ కనీసం 6 నెలల పైనే అంటే కనీసం ఒక 8 నెలల సర్వీస్ చేయండి ఆ కంపెనీలో. ఓకేనా, బాగున్నా బాగోపోయినా ఒక 8 నెలలు చేసి మానేస్తే ఇబ్బంది ఉండదు, అక్కడ కూడా ప్రాపర్గా రిలీవ్ అయ్యి రావాలి. ఎక్కడైనా నేను చెప్పేది అదే. ఓకేనా, సో ఏదైనా కంపెనీ మీరు జాయిన్ అయ్యారంటే కనీసం ఒక 9 నెలలు 8 నెలలు చేయండి, చేసి బయట రండి, ప్రాపర్గా రిలీవ్ అవ్వండి. అది 2 నెలల 3 నెలల అనేది
రిలీవ్ అయ్యి రిలీవింగ్ లెటర్ తీసుకుని బయటికి రండి, అప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వండి, సో నో ప్రాబ్లం. ఏదైనా మీకు ఇష్యూ వస్తే ప్రీవియస్ ఎంప్లాయర్ అంటే మనకి రిలీవింగ్ లెటర్ ఉంది కాబట్టి ప్రీవియస్ ఎంప్లాయర్ నుంచి దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు జాయిన్ డిక్లరేషన్ ద్వారా. ఓకే, చూసారు కదా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. సో దీని కారణంగా మీరైతే ఈ తప్పులు అయితే చేయొద్దు. సో తప్పు చేశారంటే కనుక కొంతమంది కెరీర్ కూడా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో నేను చెప్పింది వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను, ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు. ఓకే, సో మీకు ఓవర్లాప్ ఇష్యూ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అనేది మీకు చెప్తాను ప్రాపర్గా. ఓకేనా, చూసారు కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.